ఇంకగా విషయం ఏంటంటే మరి రంగన్న ఏం పెట్టినో మీకు ఏం అర్థమైతే ఇంత ఎనర్జీ ఉంటారా ఇంత ఎనర్జీ తోటి అదే ఉత్సాహం తోటి అంతే ధైర్యం తోటి ఇవాళ మీరంతా ఇక్కడికి వస్తా ఉన్నారు ఇక్కడ నిలబడరు అంటే నేనే ఆశ్చర్యపోతా ఉన్నా నేను మహేశ్వరం కాన్స్టెన్సీ ఇచ్చల గారు లక్ష్మారెడ్డికి సంబంధించినటువంటి మీటింగ్ పోయి ఇంట్లో వస్తున్నా రాగానే రంగన్న కోసం రాత్రి ఒకటి నాకు ఎప్పుడు ఫోన్ చేసినా రంగన్న రాత్రి కూడా చేస్తుంటాడు మామూలుగా 12 గంటలకు కాదండి రాత్రి 12 గంటలకు చేసి ఇక పొద్దుగాలను వస్త్రం అని పెట్టేస్తాడు ఏదని చెప్పేదాకా కూడినాడు పొద్దుగాలను వస్త్రం అని పెట్టేస్తాడు కంతే ఇప్పుడు కంతే ఇప్పుడు 5 గంటలకు కేసీఆర్ ప్రెస్ మీట్ ఉండే టీవీలో నేను కౌంటర్ ఎన్కౌంటర్ అని చేద్దామని కూర్చున్నా ఫైనల్ మ్యాచ్ ఆడదామని కూర్చున్నా కూర్చునేసరికి రంగన్న ఫోన్ చేసి 20 నిమిషాల నీడు ఉంటున్నావు అని చెప్పాడు కంటే ఎక్కడి ఆదేశం ఇది ఎక్కడి కదా అదంతా వదిలిపెట్టి వాస్తవానికి నా టీం కూడా నా ఇంటర్ అనే కొన్ని చూసారు లేదా తర్వాత వచ్చి బంద్ చేసుకుని ఎగిపోయింది అది అంత అగమేఘాల మీద ఉరికొచ్చినా ఎంత ఉరికొచ్చినప్పటికీ కూడా మీ అందరి ప్రేమ చూసిన తర్వాత మీ అందరి ఉత్సాహం చూసిన తర్వాత ఈ ఆమ్జాల్ కాడ జరుగుతుంది విజయోత్సవ సభ జరుగుతూ ఉంది విజయోత్సవ తెలంగాణ రాష్ట్రంలో ప్రచార సభలు అయిపోయినాయి కాంగ్రెస్ పార్టీ కేవలం విజయోత్సవ సభలు మాత్రమే మిగిలినాయి ఈ తుపై ఆమ్జాల్ కాడ జరుగుతుంది కూడా అదే ఆ జెండా పక్కకు పెట్టే ఎంతసేపే ఇప్పుడు అందరు కనిపిస్తారు మొన్న మొన్న సిరిసిల్లకు పోయినా నేను సిరిసిల్లలో మిత్రుడు కేకే మహేందర్ రెడ్డి అక్కడ పోటీ చేస్తా ఉంటే అన్నా మీరు రావాలని ఆహ్వానిస్తే నేను సిరిసిల్లకు పోయినా సిరిసిల్లకు పోయి గిట్లే మైక్ తీసుకొని మాట్లాడుతున్నా మాట్లాడుతూనే ఒక ఆయన వచ్చింది సార్ నేను 2 నిమిషాలు మాట్లాడతాను మా సుదర్శన్ కూడా ఒక నాన్నే 2 నిమిషాలు మాట్లాడతాను ఉరికొచ్చిండు ఉరికొస్తే ఏం మాట్లాడడం బైసా పట్టు ఒకసారి మైకు తీసుకున్నా ఆయన మైకు తీసుకొని ఆయన ఏం చెప్తున్నంటే ఈ సిరిసిల్ల పక్క పంటే 2 కిలోమీటర్ల దూరంలో అంకిరెడ్డిపల్లి అని ఒక ఊరు ఉంటుందట అంకిరెడ్డిపల్లి అనే ఊరు ఆ ఊర్లో ఒక ఆయన పేరేమన్నాడు శ్రీనివాసరెడ్డి ఆ ఊర్లే ఆ శ్రీనివాసరెడ్డి వాళ్ళ నాయన దగ్గరికి కేసీఆర్ వచ్చిందట ఒకరోజు కేసీఆర్ వచ్చి ఏమన్నాడట శ్రీనివాసరెడ్డి గారు మీ తండ్రి కదా ఎవరైనా దుబాయ్ పోయేటోళ్ళు ఉంటే నాకు చెప్పు నేను పంపిస్తా అని చెప్పిండు కేసీఆర్ ఈ దుబాయ్ మస్కడ్ పంపిస్తే పెద్దసారే వచ్చినట్టు సేటే వచ్చినట్టుండి అనుకొని ఆ ఊర్లో 6 గురు దగ్గర 6 గురు తీసుకొచ్చి కేసీఆర్కి అప్పచెప్పిండట అప్పచెప్తే కేసీఆర్ ఏం చేసిందంటే వీళ్ళందరి దగ్గర పైసలు వసూలు చేసి వీళ్ళని బేగంపేట ఎయిర్పోర్ట్లో విమానం ఎక్కించిండట ఎక్కి చేర దింపిండీలని బొంబాయిలో దించిండు దుబాయ్ అని చెప్పి బొంబాయిలో దించారు ఆడ దిగినాక వాళ్ళు ఇదేనా దుబాయ్ అంటే ఇదే దుబాయ్ అని చెప్పిండు కేసీఆర్ వాళ్ళు మీరు ఇవన్నీ చూసుకొని ఇక్కడ పని చేసుకోవచ్చు మీకు నచ్చిన పని చేసుకోరు అని మళ్ళా ఇంకో ఫ్లైట్ ఎక్కి కేసీఆర్ అంటే దిగిండట అయితే ఆడ ఎవరన్నా కలుపుతారు కదా మనోళ్ళు ఏది దుబాయ్కి వచ్చిన దుబాయ్ ఎందుకైతే పిచ్చాడు బొంబాయ్ అని చెప్పి వాళ్ళకి చెప్పాడు కొరియమ్మా దుబాయ్ అని తోలేమనని కేసీఆర్ అని ఆయన తెలియజేసారు వాళ్ళు మళ్ళా అంకిరెడ్డిపల్లి అనేటువంటి ఊరికి వచ్చారు 6 గురు వచ్చి ఆ శ్రీనివాసరెడ్డి వాళ్ళు ఆయన దగ్గర కూర్చున్నారు అయ్యా మమ్మల్ని దుబాయ్ తోలిస్తా అని చెప్పి తోలిపోతుంది వాళ్ళు మమ్మల్ని తీసుకుపోయి బొంబాయిలో దించే ఆడ తిండికి దత్తిమి మా ఊళ్ళో మమ్మల్ని దించినట్టే ఉంది అని చెప్పి ఆయన అంటే అరే ఎట్లా మోసం చేసినా అని చెప్పి ఈ 6 గురు ఆఖరికి ఆ శ్రీనివాసరెడ్డి వాళ్ళని ఆయన వీళ్ళంతా కలిపి చక్కగా చింత పడకపోయారు చింతమడక పోయి కేసీఆర్ను గొంగట్లో చుట్టుకొని ఎత్తుకొచ్చింది ఇది నిజం కేసీఆర్ను గొంగట్లో చుట్టుకొని
ఆ నూరికి ఎత్తుకొచ్చింది. ఎత్తుకొచ్చో బొక్క బొక్క నీళ్ళు పోసి కొట్టిరాడు కేసీఆర్ కొట్టిరాడ. కొట్టిన తర్వాత ఆ రోజు స్తంభం ఉంటే స్తంభాన్ని కట్టేసిరాడ. కట్టేసిన తర్వాత మెల్ల ఏమైంది, మళ్ళా కేసీఆర్ వాళ్ళకి మాయమాటలు చెప్పాడు. చెప్పగానే కట్లిప్పేసిరు. కట్లిప్పేసిన తర్వాత వాళ్ళ తోలు తెచ్చుకున్నటువంటి కళ్ళగొట్టు కూడా తాగిందట. అదే చెద్దరి దొంగని మలుచుకొని ఇట్లా పెట్టుకొని ఊరు దాకి ఉరికిండట కేసీఆర్. కేసీఆర్ గుణం మొత్తం ఇదే, ఎట్లా ముంచాలి, ఎట్లా చంపాలి, ఎట్లా పైకి రావాలి, ఇది కేసీఆర్ కథ. ఇంకంతేకాదన్ను జరాగు, ఇంకంతేకాదు చింతమడక అనే విలేజ్ రా నేను పోయిన ఆ రోజు ఆ ఊళ్ళో కేసీఆర్ ఇంటి పక్క పంటే ఎస్బీఐ బ్యాంకు ఉంటుంది. ఎస్బీఐ బ్యాంకు పక్క పంటే ఒక ముసలాం ఇల్లు ఉంటుంది, మీరు పోయి కనుక్కోరు అది ఉందో లేదనుకుంటాను. నేను ఒకసారి పోయి అడిగిన, పెద్దమ్మ ఇంకా ఈ గూనె పెంకల ఇంట్లో ఉంటున్నావు, మీ ముఖ్యమంత్రే కదా, కేసీఆర్ అంటే వస్తుండడు నైట్ అన్నది. వచ్చేసాగా నాకు తెలియదు కానీ మీ ఓడే కదా ముఖ్యమంత్రి అంటే, బిడ్డ కుసాన్ని కూసులో పెట్టి చెమ్మడి నీళ్ళు ఇచ్చింది నాకు. ఏం సగం పెద్దమ్మ అంత మర్యాద గిట్లే ఉండవు, మర్యాద కాదు నువ్వు వినాలి ముచ్చటాన్ని కూసులో పెట్టాను, కూసులో పెట్టింది. ఏమైందంటే 1985 ఎత్తుకపోయిందట ఆమె గంటీలు, ఆమె గంటీలు 1985 ఎత్తుకొని పోయిందట. మళ్ళా ఇదివరకు కనిపించలేదట కేసీఆర్ అన్న. అదొక్కటే కాదు, ఆఖరికి ఈ బోర్డు లంగోడు తయారైపోయిండు, వీడు లంగల సోపతి పట్టిండు, వీడు మందిర మూస్తుడని ఆయన ఏం చేశారంటే, కేసీఆర్ వాళ్ళ అన్న వీళ్ళంతా కలిసి దీన్ని తీసుకుపోయి ఓ సారి ఇంట్లో పెట్టిరు. ఓ పంతులు ఇంట్లో పెట్టిన ఆయన పేరేదో శర్మ సామ. ఆయన ఇంట్లో ఇగో ఈయనే ఉండి చదువుకోరా, నాలుగు విద్యాబుద్ధులు నేర్చుకోరా అని కేసీఆర్ ఆడి గోలిచ్చింది. ఆడి గోలిస్తే ఆ సారింట్లో ఎక్కడ సారింటాలనే ఉంటుండే, గురువుగారి ఇంట్లోనే సేవ చేసుకుంటుంటుండే. అట్లా సారింటి కాడ ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు, ఆఖరికి కదేది ఎక్కబత్తిల పోయాలి ఒకటి ఉంటుండే, ఎరికేనా ఎక్కబత్తిల పోయి ఆయన ఎక్కబత్తిల పోయి తీసుకుపోయి తురుకాయనకు అమ్మేసిండట సారింట్లది. సారింట్లోకి ఎక్కబత్తిల పోయి ఎక్కపోయి అమ్ముకుంటే ఎక్కబత్తి పోయి ఎటుపోయింది ఎటుపోయిందని సారింట్లో అయితే ఎవడు ఎక్కకపోయినా నాకు తెలియదని చెప్తున్నాడు కేసీఆర్. ఆయనతో సార్ ఏమైంది, ఈ సార్ ఏదో పనిపడి ఆ తురుకాయని ఇంటిపోయినట, అంటే ఇంప సామాన్ కొనేట ఆయన ఇంటికి. పోయేసరికి ఆ ఎక్కబత్తిల పోయి అన్నే ఉందట, ఎక్కబత్తిల పోయిపో దారం కట్టిందట, అట్లా గుర్తుపట్టిందట. ఇది ఈడికి ఎట్లొచ్చింది అని అంటే కల్వకుంట్రోల చంద్రశేఖర్ పిల్లగాడు అమ్మిపోయింది అని చెప్పిందట. ఇక సిద్ధం దెబ్బలు కొట్టిందట సార్, కొచ్చింటికి ఎలా కొట్టిందట. ఈ ఆఖరికి ఇప్పటిదాకా అంటా ఉండే మేము మా ఇబ్రాహీం పట్నం ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు, ప్రచారానికి వస్తుండ, ఎన్నికలు వచ్చినప్పుడు ప్రచారానికి వస్తాడు, ఎన్నికలు అయిపోగానే కొత్త ఆరాటానికి పోతాడు. ఓనాడు బేగంపేట కాడ ఆడుతుంటే నేనేగా పంతుంది, ఓనాడు బేగంపేట కాడ పత్తాలు ఆడుతుంది, అయ్యా ఆయన మొగోళ్ళతో కూడా కాదు మళ్ళీ ఆడలతో ఆడుతున్నాడు. పత్తాలు ఆట ఆడుతుంటే నేనే పట్టుకున్నా, నేను ఆ టాస్క్ ఫోర్స్లో చాలా మంది ఉన్నాను కటాటే. మెల్లగా ఏం చేసిండు, సెల్లారి కురికి కారు ఎక్కి ఇంటికి వచ్చి టీషర్ట్ మీద దమ్ము తీసుకుంటా, నేను లేనాడ అంటుండు. నేను ఉన్నవాని ఎవడన్నాడు ఫస్ట్, నేను లేనని ఎందుకు చెప్తున్నాను, ఉన్నట్టే కదా. ఇంకా నేను చెప్పక ముందుకే చెప్తున్నాను, నేను లేనాడ లేను, నేను లేను అంటుండు. ఊళ్ళే ఈ దొంగతనం అయిందట కదా ఊళ్ళే, అంటే నేను చేయలే నేను చేయలే అని పోయినట్టుంది చేసినోడే. అట్లా దొరికిండు. మీ ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే ఏం చేస్తారంటే, మా ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే గారు ఉదయం పత్తాలు ఆడుతారు అని చెప్పుకుంటే ఎంత ఇజ్జత్ తక్కువ, ఎంత ఇజ్జత్ తక్కువ ఈ మాట. ఎమ్మెల్యే ఏం చేస్తుండంటే అవి అక్కడ ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ఇలా ప్రజా సమస్యలు వింటా ఉన్నాడు, ఇలా ఇల్లు బాగలేవంటే పోయిండు, గల కష్టం వచ్చిందంటే పోయిండు, ఇది ఎమ్మెల్యే తన అవునా. ఇవాళ కొడుకు తెలుగు పంచ, తెలుగు పంచ సరే ఏ పంచ అయినా కానీ మొన్న ఏదో పాదయాత్రను పెట్టిండు కదా, పాదయాత్ర అని పెట్టిండు